నాగర్ కర్నూలు జిల్లా వెల్దండ మండల కేంద్రంలోని పురాతన ఆలయ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ పురాతన ఆలయంలో శివుడు, అమ్మవారు, ఆంజనేయ స్వామి భక్తులకు దర్శనమిస్తారు. దేవాలయ వార్షికోత్సవంలో భక్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. భక్తి శ్రద్దలతో ప్రత్యేక పూజలు చేశారు. భక్తుల కోరికలు తీర్చే కొంగు బంగారంగా వెలిసిన ఈ దేవాలయం దాతల సాయంతో దినదిన అభివృద్ది చెందుతోంది. వెల్దండకు చెందిన పూరి యాదయ్య కుటుంబం ఆలయ పునర్నిర్మాణానికి ముందుకొచ్చి ఆలయ అభివృద్ధిలో ముందు నిలిచింది. ఇక్కడ శివుని యొక్క మహిమ చాలా ఉంది అని పూజారి చెప్పినారు. పూజ చెప్పడం ద్వారా శివుని కూడా ప్రత్యేకంగా గుడి కట్టించారు శివుడికి. దాంతోపాటు అమ్మవారికి కూడా ప్రత్యేకంగా గుడి కట్టించారు. అమ్మవారితో పాటు ఆంజనేయ స్వామికి కూడా మూడు గుళ్ళు కట్టించాము. సంవత్సరం అవుతుంది, పోయిన సంవత్సరం 24-28 ప్రతిష్టాపన, గజస్తంభ ప్రతిష్టాపన, విగ్రహ ప్రతిష్టాపన, కుంభాభిషేకం అయింది. మళ్ళీ ఇప్పుడు వార్షికోత్సవం చేస్తున్నాము. సో దీనికి అందరూ దాతలు ఊళ్ళో వాళ్ళందరూ కలిసి సమిష్టిగా గుడి పునరుద్ధరించబడింది. ఇంకా కొంత పనులు నైపుణ్యం మొత్తం మీద తృప్తికరంగా సాగింది. దీని అభివృద్ధి కోసానికి 2 సంవత్సరాల నుంచి దాతల ద్వారా విరాళాలు సేకరించి ఇప్పుడు 80% వరకు గుడి పూర్తి స్థాయిలో నిర్మాణం జరిగింది. నిత్య పూజలు జరుగుతున్నాయి. ఇంకొక 20% పని పెండింగ్ లో ఉంది. ఇంకా కూడా దాతలు ముందుకొచ్చి ఈ 20% పనిని కూడా పూర్తి చేస్తే ఈ చుట్టుపక్కల ఉన్న గ్రామాలలో మంచి దేవాలయంగా వికసిల్లుతుందని, మంచి దేవాలయంగా అభివృద్ధి చెందుతుందని మేము ఆశిస్తాం.